హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించి, అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి తాజాగా కొన్ని సూపర్ అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించి చాలా మందికి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఒక కుటుంబంలో ఎంతమందికి 2 లక్షల రుణమాఫీ అనేది చేస్తారు, అలాగే ఎవరైనా సరే 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ రుణాలు కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క 2 లక్షలకు సంబంధించి ఎంత రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది. ఒకే వ్యక్తి వివిధ బ్యాంకుల్లో లోన్ కనుక తీసుకున్నట్లయితే, అంటే ఒక వ్యక్తి ఒక బ్యాంకులో 50,000, మరొక బ్యాంకులో 1 లక్ష రూపాయలు, మరొక బ్యాంకులో 50,000, ఇలా 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నట్లయితే ఏ బ్యాంకుకి సంబంధించి ఎంత రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది, అలాగే బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నట్లయితే ఎంత మాఫీ అనేది చేయడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తారు, దీనికి సంబంధించిన కొన్ని కీలక అప్డేట్లు కూడా రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒకసారి మీరైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీకు అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ ప్రభుత్వం మనకు 15వ తేదీ కన్నా ముందుగానే రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయలు ఒకే విడతలో రుణమాఫీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాంకుల నుంచి అర్హుల జాబితా తెప్పించాలని అయితే నిర్ణయించగా, దీనికి సంబంధించి కొంతమంది ఇప్పటికే ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపల రుణమాఫీ చేస్తారు, ఎంత రుణమాఫీ చేస్తారని అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటంటే, 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీకి మధ్యలో ఎవరైతే 2 లక్షల లోపల రుణాలు అనేది తీసుకున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క 2 లక్షల రూపాయలు ఒకే విడతలో రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది. అంటే 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ మధ్యలో తీసుకున్న 2 లక్షలకు మాత్రమే రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా తీసుకున్న ఈ యొక్క రుణాలకు సంబంధించి, అంటే 2 లక్షల కన్నా తక్కువ కావచ్చు లేదా 2 లక్షల కన్నా ఎక్కువ కావచ్చు, తీసుకున్న ఈ యొక్క రుణాలకు సంబంధించి తప్పనిసరిగా రెన్యువల్ అనేది మీరైతే చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అంటే తీసుకున్న ఈ యొక్క రుణాలకు సంబంధించి ప్రతి సంవత్సరం వడ్డీలు అనేది చెల్లించడం కానీ లేదా తీసుకున్న డబ్బులకు రెన్యువల్ అనేది చేసుకున్నట్లయితే ఆ యొక్క రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క లిస్టు ఆధారంగా, అంటే ఈ యొక్క తేదీల ఆధారంగా ఎవరైతే ఈ యొక్క తేదీల్లో ఈ యొక్క రుణాలు అనేది తీసుకున్నారో ఆ యొక్క జాబితాను వెంటనే పంపాలని బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు అయితే వెళ్లడం జరిగింది. ఈ యొక్క లిస్టు ఆధారంగా కుటుంబంలో ఎంతమందికి మాఫీ చేస్తారో కనుక చూసుకున్నట్లయితే, ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని కుటుంబానికి 2 లక్షల మాఫీ అనేది చేయనున్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారో లేదా ఇద్దరికి చేస్తారో కనుక చూసుకున్నట్లయితే, అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అంటే కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ చేస్తారంటే ఒక రేషన్ కార్డుకి 2 లక్షలు రుణమాఫీ చేస్తారని అయితే తెలియజేయడం జరిగింది. అంటే ఒకే వ్యక్తికి చేస్తారా లేకపోతే ఇద్దరు వ్యక్తులకి చేస్తారని ప్రస్తుతానికి ఒక క్లారిటీ అయితే లేదు. ఉదాహరణకు ఒక కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది కాబట్టి కుటుంబంలో ఒకరు 2 లక్షలు తీసుకుని ఉండి మరొక వ్యక్తి 2 లక్షలు తీసుకున్నట్లయితే ఇద్దరికి 2 లక్షలు రుణమాఫీ చేస్తారా, లేకపోతే కుటుంబంలో ఒకరికే ఎంత రుణం అనేది తీసుకున్నా కూడా ఆ యొక్క రుణాలకు సంబంధించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఈ యొక్క విషయానికి మాత్రం ఎటువంటి స్పష్టత అనేది లేదు. అయితే రేషన్ కార్డుకి ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క 2 లక్షల వరకు రుణమాఫీ చేయవచ్చని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే మరొక కీలక అప్డేట్ ఏమిటంటే, చాలా మంది 2 లక్షల కన్నా తక్కువ రుణాలు తీసుకోవడం జరిగింది, కొంతమంది 2 లక్షల కన్నా ఎక్కువ రుణాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఎవరైతే 2 లక్షల కన్నా తక్కువ రుణాలు తీసుకున్నారో వారందరికీ సంబంధించి ఒకే విడతలో 2 లక్షలు మాఫీ అయితే చేయడం జరుగుతుంది. అలాగే 2 లక్షల కన్నా ఎక్కువ అమౌంట్ అయితే ఎవరైతే తీసుకున్నారో, అంటే 2 లక్షల 10,000, 2 లక్షల 50,000, 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు, ఇలా 2 లక్షల కన్నా ఎవరైతే ఎక్కువ అమౌంట్ అనేది తీసుకుని ఉన్నారో ఆ యొక్క టోటల్ అమౌంట్ కి సంబంధించి 2 లక్షల వరకు మీకు మాఫీ అనేది చేయడం జరుగుతుంది. 2 లక్షలకు పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అమౌంట్ అనేది లబ్ధిదారుడు మీరైతే బ్యాంకులకి అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు ఎంత రుణాలు అనేది తీసుకున్నా అది 2 లక్షల కన్నా తక్కువ ఉండొచ్చు లేదా 2 లక్షల కన్నా ఎక్కువ ఉండొచ్చు, టోటల్ గా ఎంత అమౌంట్ అనేది తీసుకున్నా కూడా మీకు 2 లక్షల వరకు మాత్రమే మాఫీ అనేది మీకైతే చేయడం జరుగుతుంది. 1 లక్ష తీసుకుంటే 1 లక్ష మాఫీ చేయడం జరుగుతుంది, 2 లక్షలు తీసుకుంటే 2 లక్షలు మాఫీ చేయడం జరుగుతుంది, 3 లక్షలు కనుక తీసుకున్నట్లయితే 2 లక్షల రూపాయలు మాఫీ అనేది చేయగా మిగిలిన 1 లక్ష రూపాయలు అనేది మీరైతే బ్యాంకులకు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఒకే వ్యక్తి వివిధ బ్యాంకుల్లో లోన్ కనుక తీసుకున్నట్లయితే ఏ బ్యాంకుకి ఎంత మాఫీ అనేది ఇచ్చేస్తారని కొంతమంది అడుగుతుండగా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది.
ఇందులో మెయిన్ గా మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఒక బ్యాంక్ లో 50,000 రుణాలు అనేది తీసుకుని, మరొక బ్యాంక్ లో 100,000 రూపాయలు రుణాలు తీసుకుని, మరొక బ్యాంక్ లో 50,000 రూపాయలు, ఇలా 3 బ్యాంకుల్లో 3 విడతలుగా అమౌంట్ అనేది తీసుకుని టోటల్ గా 2 లక్షల వరకు కనుక తీసుకున్నట్లయితే ఏ బ్యాంక్ లో అమౌంట్ అనేది మాఫీ చేస్తారని కొంతమందికి అయితే అనుమానం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఒక బ్యాంక్ లో 50,000 రూపాయలు తీసుకున్నా, లేదా రెండో బ్యాంక్ లో మరొక 100,000 రూపాయలు తీసుకున్నా, మరొక బ్యాంక్ లో మరొక 50,000 రూపాయలు తీసుకున్నా, ఇలా ఎన్ని బ్యాంకు లో ఆ యొక్క వ్యక్తి రుణాలు అనేది తీసుకున్నా కూడా టోటల్ గా ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క బ్యాంక్ లో ఎంత మేర ఈ యొక్క క్రాప్ లోన్ అంటే రుణాలు అనేది తీసుకున్నారో ఆ యొక్క టోటల్ బ్యాంకుల నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్న వ్యక్తులు అందరికీ సంబంధించిన ఆధార్ నంబర్ అనేది బ్యాంకులకు లింక్ అనేది అయి ఉంటుంది. కాబట్టి ఏ ఆధార్ నంబర్ వ్యక్తి ఏ బ్యాంకు లో ఎంత రుణాలు అనేది తీసుకున్నారన్న విషయాలను టోటల్ అమౌంట్ అనేది చేసి 2 లక్షల వరకు వారికైతే మాఫీ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎన్ని బ్యాంకులో లోన్ అనేది తీసుకున్నా కూడా 2 లక్షల వరకు మాత్రం మీకు మాఫీ అనేది చేయడం జరుగుతుంది. 2-3 బ్యాంకులో లోన్ తీసుకున్నట్లయితే 2-3 బ్యాంకులకు సంబంధించి కూడా మీకు 2 లక్షల వరకు మాఫీ అనేది చేయడం జరుగుతుంది. అంటే టోటల్ అమౌంట్ అనేది వారు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఒక బ్యాంక్ లో 50,000 రూపాయలు తీసుకుని మరొక బ్యాంక్ లో 100,000 రూపాయలు తీసుకున్నట్లయితే 150,000, మరొక బ్యాంక్ లో మరొక 50,000 తీసుకున్నట్లయితే అలా 2 లక్షల వరకు మీకు మాఫీ అనేది అయితే చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఉంది. అలాగే మరికొంతమంది అడుగుతున్న మెయిన్ పాయింట్ ఏమిటంటే, మేము రైతులకు సంబంధించి ఎటువంటి పంట పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది మేము బ్యాంకులో తాకట్టు పెట్టలేక, మాకు సంబంధించిన బంగారం ఏదైతే ఉంటుందో ఈ యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టి మేము రుణాలు తీసుకున్నట్లు కొంతమంది అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే బంగారం అనేది తాకట్టు పెట్టి రుణాలు అనేది తీసుకున్నారో ఆ యొక్క అప్పును కూడా మాఫీ అనేది చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం మరొకసారి దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నా కూడా వారికి సంబంధించిన మాఫీ చేసేదానికి అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే ఉంది. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించి, త్వరలోనే రైతులకు సంబంధించి అంటే 15వ తేదీ కన్నా ముందుగానే ఈ యొక్క రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయబోతున్నట్లు, అది కూడా 2 లక్షల రూపాయలు ఒకే విడతలో మీకు మాఫీ అనేది అయితే మీకైతే చేయడం జరుగుతుంది. ఇది టోటల్ గా మనకు రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్. త్వరలోనే దీనికి సంబంధించిన అర్హుల జాబితాను విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇకపోతే చాలా మంది అడుగుతున్నారు, రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి ఏటా మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తారు, కాబట్టి దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని కొంతమంది అయితే అడగడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు విడుదల చేస్తున్నారు, కాబట్టి ఆ యొక్క రైతులకు సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అనేది ఉంది, కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేది పూర్తయిన వెంటనే రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి మరొకసారి గతంలో ఏదైతే రైతు బంధు పథకానికి సంబంధించిన లిస్టును కూడా మరొకసారి వడపోత అనేది చేసిన తర్వాత, గతంలో చాలా వరకు డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది పెట్టి మరికొంతమంది పంట పొలాలు అనేది వేయకుండా కూడా పంట అనేది వేసినట్లు, వారికి సంబంధించి రైతు బంధు పథకం పొందినట్లు, ఈ విడతలో రైతు భరోసా పథకానికి సంబంధించి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ సీజన్ లో ఎవరైతే పంట వేస్తారో ఆ యొక్క పంట వేసిన రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ యొక్క రైతు అనేది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు పంట అనేది వేసి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండి వారు ఎటువంటి పంట అనేది వేయకపోయినట్లయితే వారికి రైతు భరోసా పథకం ద్వారా పేమెంట్ అయితే రాదు. ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ విడతల నుంచి రైతు భరోసా పథకం ద్వారా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. గతంలో చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఎటువంటి పంట అనేది వేయకపోయినా కూడా రైతు బంధు పథకం ద్వారా డబ్బులు పొందారని, ఇక మీదట అటువంటివి జరగకుండా రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే వాస్తవంగా సాగు చేస్తున్న రైతులు ఉన్నారో అంటే పంట పొలం కలిగి ఉండి వారి యొక్క పంట పొలంలో పంట అనేది వేస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పంట సాయాన్ని అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోని మరొకసారి రిజిస్ట్రేషన్ అలాగే వెరిఫికేషన్ ఉండబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇది మనకు టోటల్ గా రైతు భరోసా పథకానికి సంబంధించి, 2 లక్షల రుణమాఫీకి సంబంధించి. తప్పనిసరిగా ప్రతి రైతుకు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు పూర్తి క్లారిటీతో మీకైతే అందజేస్తూ ఉంటాను. ఎటువంటి డౌట్ అనేది ఉన్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అనేది తప్పనిసరిగా మీకైతే ఇస్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పనిసరిగా మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.